రండి. చూసింది చాలు, చూపించు. మూసుకుని చూడు, ఎలా జరగ చూపిస్తాను. వీళ్ళే నేను చెప్పిన పిల్లలు. వీళ్ళు పిల్లలా? వీళ్ళు పిల్లలేంటి? అదేంటండి అలా అంటారు? చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారు. కావాలంటే నాతో మాట్లాడచ్చు. లేకపోతే అవి కాచేసి నువ్వు స్కూల్లో పాఠాలు చెప్తావు, నేను స్టేషన్ లో కూడా పాఠాలు చెప్తాను. సో నువ్వు వీళ్ళకి మమ్మీ, నేను డాడీ. శిక్షించే తండ్రి, శిక్షణ ఇచ్చే మమ్మీ, మరి పిల్లలు ఆడించడానికి తాత. హెడ్ మాస్టర్ ఉన్నాడుగా అష్టలక్ష్మి. అదిరింది భలే వేస్తాడు. రేయ్, మీరు బుద్ధిగా మమ్మీ దగ్గర పాఠాలు నేర్చుకుని ఈవినింగ్ స్టేషన్ కి వచ్చేయండి. మమ్మీ దగ్గర రాండి, మమ్మీ దగ్గర ఏముంటాం. అబ్బో, వీళ్ళు కూడా మీలాగే మాట్లాడుతున్నారే. పెంపకం చేసి ఓకేరా, మీరు అన్నట్టే కానివ్వండి. మీరు మమ్మీ దగ్గరే ఉండండి, నేనే మీ దగ్గరకు వస్తా. వద్దు, మీ ఎక్కడ ఉంటాం, మమ్మీ దగ్గర బుద్ధిగా చదువుకుంటాం. ఇంక తీసుకెళ్ళండి. హోంవర్క్ ఎందుకు చేయలేదురా? హోంవర్క్ ఎందుకు చేయలేదు? ఆడుకుంటున్నారా? చెప్తా ఒక్కొక్కళ్ళ పని చెప్పు. ఏఫర్ ఏంటి చెప్పు. ఏఫర్ ఏనర్ బీఫర్ వాలే సీఫర్ చిరంజీవి. ఇంకా చెప్పరా? ఎం ఫర్ మహేష్ బాబు, పి ఫర్ పవన్ కళ్యాణ్. ఏం చెప్పారండి? భలే చెప్పేశారా? ఈడేస్తాడు. ఏం చేసి మన పిల్లలు ఎలా ఉన్నారు? నాకేం తెలియదు, నేను చదువుకుంటున్నాను. ఏం పిల్లలండి, చెప్పింది వినరు, హోంవర్క్ చేయరు, అసలు నా మాట వినట్లేదండి. తిట్టినా పనిష్మెంట్ ఇచ్చినా దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఒకటే రియాక్షన్. ఆ మొహాలు చూడండి. వాళ్ళు చదవలేదంటే ఆ తప్పు నాది. రాజారాం సార్, బెల్ట్ డాడీ కొట్టేసుకుంటాడేమోరా. అవునరా పాప. నా పిల్లల్ని నేనే కొట్టి ఆ శిక్ష నేనే వేసుకుంటాను. నాకు అర్థమైంది, నేను చదవట్లేదు అని కాదు, మీరు వేరే ఉద్దేశంతో కొడుతున్నారు. ఈసారి తేడా వచ్చిందనుకో, చదువు చెప్పను రాయ్, చంపేస్తాను. నువ్వు కోఆపరేట్ చేసావు అనుకో, తొందరగా అయిపోతుంది. ఏంటంటావు? వెల్కమ్ డాడీ. రాని ఏంటి రాసేది, బెల్ తగ్గిపోతా అక్కడ. డాడీ, ఈ అదువులకి నాకు ఏ సంబంధం లేదు డాడీ, పార్టీ అంటే వచ్చాననమాట. అమ్మాయి నేర్పిస్తుంటే వద్దురా అన్నాను. ఊరు వెళ్ళొస్తానే. రే, వాడికి భయపెడతావేంట్రా? ఈజే పోలీస్, హీ హాజ్ ఎ బిగ్ గన్. ఐఎమ్ సారీ డాడీ, స్కూల్ ఒక్కసారి అమ్మాయిని టచ్ చేసిన బోట్ ఎక్కినట్టు తెలిసిన బుల్లెట్ దిగిపోదు సార్. రాజారాం పద. తెలిసిపోయింది, అది ఓకే. టౌన్కి వెళ్ళిన పిల్ల సాయంత్రం 6 గంటల కల్లా వచ్చేసేది. ఈ రోజు ఇంకా రాలేదు, కనీసం 4 కూడా చేయలేదు. మేము ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎంత భయంగా ఉందో అది. నా అయ్యో వదిన, కంగారు పడకండి, కొంచెం ధైర్యంగా ఉండండి, వచ్చేస్తుందిలేండి.
ట్రై చేస్తున్నాను కదా, నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టు. కంగారు లేకుండా ఎలా ఉంటుందండి? అష్టలక్ష్మి ఏమైంది? అమ్మా అది లాంచ్ బ్రేక్ డౌన్ అయింది, దాన్ని రిపేర్ చేసి గోదావరి గట్టుకి తేడానికి టైం పట్టింది. ఇప్పుడైతే మీ అమ్మాయి సేఫ్ గానే ఇంటికి వచ్చింది కదండి, డోంట్ వరీ. చాలా థ్యాంక్స్ బాబు.